రాబోయే మూడు నాలుగు రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికి అయితే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధిస్తారు, సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నా, నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది, మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని మీరు హడావుడిపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు పార్టీలోనే గెలిపించుకోండి, తప్పకుండా రాబోయే రోజులలో మీకు కూడా అవకాశాలు వస్తాయి, మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం ఉంటుంది, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేసినాము కూడా అదే రకంగా ఈ యొక్క జాబితాను మీకు అందించడం జరిగింది. ఇవాళ నుంచి మీరు ప్రెస్ మమ్మల్ని వదిలిపెడతారని ఆశిస్తున్నాం. ఒక నాలుగు మాత్రం ఉన్నాయి, మీకు యుద్ధాలు వేరే దగ్గర ఉంటాయి, ఇక అక్కడ కావాల్సిన వార్తలు ఉంటాయి మీకు. మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం, ధనుర్లగ్నం పండితులు వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 2:38 తర్వాత అంటే అదే ప్రకారంగా ప్రెస్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం, మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది.